పొద్దు పొద్దునే నేరడగాలకి వెళ్తున్నాము. అంటే నైట్ బాగా గాలి తోలు ఉంటుంది కదా, సో కాయలు మొత్తం మార్నింగ్ పూట రాలు ఉంటాయి, కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా కాయలు దొరుకుతాయి అని చెప్పేసి ఇదిగో మన మాస్టర్ బ్లాస్టర్ విజయ్ కుమార్ గారు చెప్పారు. కాబట్టి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది, బుడ్డ సైకిల్ మీద వెళ్తున్నాం. దానికి గాలి కూడా సరిగ్గా లేదు, తొక్కలాగా అల్లాడుతున్నా. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఫిఫ్త్ క్లాసేనా? ఎప్పుడైనా సరే చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలరా? పరిగెత్తాలరా. పరిగెత్త తమ్ముళ్ళు. ఎక్కడికి మీరు ఎక్కడికి? ఇంత పొద్దు పొద్దున్న ఎక్కడికి రా, ఇటు చూడండి. అరే దాంతో కొడతావు నీ కార్డ్ బాల్తో బాగా వచ్చా? బా వీళ్ళ చేత ఆర్చరీ ఆడిపించాలబ్బా. అరే కుట్రా, కొంగను కుట్రా, ఇక్కడి నుంచి పోదేమో. చాలా నీ పేరేం పేరురా బుడ్డడా? ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? అరే చదువుకోవాలి కదరా మరి. స్కూల్కైనా వెళ్ళొచ్చు కదా పిండి బడి కన్నా. నువ్వేం చదువుకుంటున్నావు? ఓ కార్మెంటా? ఏ క్లాసు? థర్డ్ క్లాసు. ఓ సూపర్ రా, మరి నువ్వు చదువుకోవచ్చు కదరా, మేన చదువుకుంటున్నాడు. అదేరా కలిసి తిరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా ఇంతకీ. అరే ఇప్పుడు నీ ఫ్రెండ్ రేపు పొద్దున ఏ ఎస్ఐనో కానిస్టేబుల్ అవుతాడు, నువ్వు పొలం పని చేస్తావా? అది కదా చదువుకుంటావు కదా. వెరీ గుడ్. సో ఇక్కడి నుంచి ఆ ఎత్తుడు చెట్టు కనపడుతుంది కదా, అక్కడ నేనడగాలి ఉంటాయి. అడిగేనా మీరు కూడా? కాయలు మొత్తం మాగురే, నువ్వు చెట్టు ఎక్కి మొత్తం కాయలు కోసుకుంటావు తెలుసులే. పొద్దు పొద్దున నేరడగాలకి చూడండి, వీళ్ళిద్దరు ఒక జంట. అక్కడ అది ఒక దూరంగా ఒక ఇద్దరు వస్తున్నారు చూసారా, వాళ్ళిద్దరు ఒక జంట. సో మేమిద్దరము. హే మీరు తొందరగా ఉరికెత్తకండి రా, మాతో పాటు రాని, లేకపోతే మీ కాయలు మొత్తం ఉడపిక్కుంటాను రే. స్పీడ్గా తొక్కురా, వాళ్ళకన్నా ముందర స్పీడ్గా తొక్కురా, వాళ్ళకన్నా ముందర రేట్లు రే. ఏ మీరు ముందు వెళ్తారు ఏంద్రా? అరే అరే మీరు ఎక్కడ ఉండరా, కాలనీలోనా? సో వాళ్ళు స్పీడ్ స్పీడ్గా పరిగెడుతున్నారు ముందర కాయలు తీసేసుకుందామని. ఏం పేరు రా? శివ. ఏం చదువుకుంటున్నావు? ఎందుకు చదువుకోవట్లేదు? చదువుకోవచ్చుగా పిండి పడికి. మళ్ళీ వెళ్ళు. ఏ తరగతి వరకు చదువుకున్నావు? ఓ 5 వరకు చదువుకున్నావు. నీ పేరు నీకు రాయడం వచ్చు ఇంట్లో వాళ్ళ పేర్లు? అబ్బా ఓ. ఇప్పుడు మరి ప్రజెంట్ ఏ పనికి వెళ్తావు? మంచిగా అటు ఇటు తిరక్కు పొలాల్లో చూసుకొని వెళ్ళు. ఏమైందిరా? ఏ నిదానంగా రే, ముందరేళ్ళి కాయలు తీసుకుందామని మీరు. సో ఆల్మోస్ట్ ఇటు దగ్గరికి వచ్చేసాము, బాగా కాయలు రాలు ఉంటాయి. ఇదిగో ఈ బాటిల్లో తీసుకోవచ్చు. మరి మీరు కవర్లు తెచ్చుకున్నారా? మా మీరు మామూలు కాదు, ఫోటో కాదురా, వీడియో. ఫోన్లో వస్తావు చూసుకోండి. అదే వీడియోనే రికార్డ్ చేస్తున్నా. అదిగో ఆ బ్లాక్ చెట్లు ఉన్నాయి కదా, అవే నిలగ చెట్లు అవే కదా. ఓకే. అరే నువ్వేం చేస్తుంటావు తమ్ముడు? ఏ క్లాసు? అరే నిన్న ఎక్కడో చూసాను, నన్ను చూసావు కదా, తెలుసా నీకేమన్నా?
నువ్వెవరు చూసాం కదా నువ్వెవరు అబ్బాయి రా అది సంగతి చూసాం ఎక్కడ ఎప్పుడైనా సరే చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలరా పరిగెత్తాలరా పరిగెత్తాలి కాయలు మొత్తం రాకిరా కాయలు అసలు రాల్పురా కాయలు సో ఇదే నిన్నటికే చెట్టు ఈ టైంలో ఈ టైంలో బాగా పిరుల్లా కొట్టి మేము చదువుకునేటప్పుడు తాడి చెట్టు అదే తాడి చెట్టు కాదు నేరడగా చెట్టుకు వచ్చి కాయలు మంచిగా కోసుకుంటాము ఏం కోరి నీకు చాలా కాయలు దొరికాయరా బొడ్డోడా రే వీటి చెట్టు ఎక్కుతున్నావు తమ్ముడు జాగ్రత్త రా రోజు ఎక్కుతావు కదా తాడి చెట్లు ఎక్కుతురా వాడు వయసు ఎంతరా అసలు వయసుతో సంబంధం లేదు అంటారా చెట్లు ఎక్కడానికి ఇలా ఏరుకోవడమే మీరు కూడా మీ చైల్డ్హుడ్ ఏజ్లో ఇలా చేస్తుంటారు కదా అల్లర్లు సరదాగా పిరిళ్ళు ఎక్కటి కాయలకు వెళ్ళడాలు నువ్వు చేసావా నువ్వు చిన్నపిల్లడు వెళ్ళే చేస్తాను ఏదో పెద్దడు అంటే రాళ్ళు అరే మీరు ఓపెన్ రా మేము రాళ్ళు వేస్తాం మరి మేము రాళ్ళు వేసుకుంటాము మరి కాయలు కావాలిగా మాకు కార్డ్ బాల్ ఇదే కదా కార్డ్ బాల్ అంటే దీంతో ఎన్ని పెట్టలు చంపేసావరా ఒకటి ఒక పెట్టని ఎవరు ఎవరు చంపేసింది ఈడా అబ్బా కొడతావరా నువ్వు తగులుతాయా గ్రేటరా నువ్వు అది బాణాలు వేస్తావు నువ్వు బాణం ఏమన్నా ఆ బాణాలు పోటీలకి పంపించాలరా నిన్ను ఆర్చరీ అంటే చూపిస్తాలే నీకు వీడియో అలా నువ్వు వెళ్తే మంచి ఫైల్లోకి వస్తావు అబ్బా నీ పేరేం పేరు మార్కా దుర్గాప్రసాద్ ఊరి ఇంకా బుడ్డడు కాయలు బాగానే రాలిపోయాడు సరే ఫైనల్లీ ఈ నేరడి చెట్టు సజ్జాపురం రోడ్లో ఉంది ఇక ఆ సజ్జాపురం వెళ్ళే రూట్లో తోట అని చెప్పేసి అంటారు ఈ ప్లేస్ మొత్తాన్ని మారు పేరు తోట అంటారు ఊరుందా సజ్జాపురం కదా సజ్జాపురం దగ్గర తోటలో నిలగలు కోసుకుంటున్నాం పిల్లోడు మంచి యాక్టివ్గా ఉన్నాడు అరే నీకు నచ్చిన పాట ఒకటి పాడరా రాదా కానీ ఈసారి నిలడగాయలు చాలా డిసప్పాయింట్ చేసాయి అబ్బా మా చిన్నప్పుడు అయితే అసలు ఉదయాన్నే వస్తే ఎన్ని కాయలు పడి ఉన్నాయంటే అన్ని కాయలు పడి ఉంటాయి ఇంత లావు ఉంటాయి ఇవన్నీ చిట్టి కాయలు అసలు మాకప్పుడు చెట్టు అది అక్కడ ఒక తమ్మం కనపడుతుందా అప్పుడు అక్కడ ఉండే పెద్ద చెట్టు అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు అసలు నిలడగాయలు చాలా పెద్ద చెట్టు అసలు అది బట్ ఇప్పుడు ఇప్పుడంతా బాగాలేవు సో ఇంకా బయలుదేరుతాము రిటర్న్ బయలుదేరాలి నువ్వు బయలుదేరవా ఇప్పుడు నువ్వు కూడా నాతో కూడా బయలుదేరలేదు అనుకో నీకు ఉంటుందిరా స్కూల్కి పంపిస్తా నిన్ను బాగుంది స్కూల్కి బావా ఎందుకు బావురా పోలేదనుకో నీకు మామూలుగా ఉండదు మరి కర్ర ఉందిరా కర్రతో కొడితే వస్తాయేమో కదరా మరి కొడితే రావా ఇసురేస్తే
ఇదిగో మళ్ళీ ఇంకొక ఇద్దరు వస్తున్నారు నిరడగల బ్యాచ్ ఎల్జూరు బూదులు ఎల్జూరు బూదులు తగ్గించాలయ్యా అరే ఇడి చూడు చెట్టు ఎలా ఎక్కుతున్నాడు మరి నీకు అలవాటే కాదు ఇంతకు చెట్టు ఎక్కడం బలిలాగా ఎక్కేస్తున్నావు ఇక్కడ నుంచి చిన్నగా బయలుదేరడం బెటర్ అసలే ఇంటికాడోలు జ్వాలకాలు ఎక్కడికో ప్లాన్ చేశారంట అరే మీరు ఎవరు రారుగా ఇక విజయ మనం వెళ్దామా ఉందామా వెళ్దామా బా వెళ్దాం బా అంతేం అంతేం కిక్ అనిపించట్లా సో బయలుదేరుతున్నాం ఇంటికి మా చేనికి ఇట్నుంచి ఇలా వెళ్తే మా చేను వస్తుంది ఏమైంది బ్యాక్ కెమెరా బ్లర్ వస్తుంది మా చిన్నప్పుడు మాకు ఒక ఏరియా అంటే చాలా భయం ఉండేది ఆ తమ్మ ముందా అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎందుకంటే ఇదిగో ఈ ఏరియా సప్తా ఇది దీని అంతా సప్తా అంటారు ఇక్కడ చేతబళ్ళు చేసేవాళ్ళు అంటే ముగ్గులు దిష్టి బొమ్మలు అవి ఉండేవి సో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేనికి రారా అన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేసి పరిగెత్తడం కళ్ళు మూసుకొని అక్కడికల్లా పరిగెత్తేవాళ్ళం ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్ని నిమ్మకాయలు దిష్టి బొమ్మలు అని స్వచ్ఛపడిపోతాయి మాకు ఇప్పుడైతే పిల్లలు హాయిగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు జరగట్లేదు అనుకుంటా అప్పుడు అమ్మ మా చిన్నప్పుడు మస్తుగా జరిగాయి ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకెక్కడి నుంచి మంచిగా స్నానం చేసి టెంపుల్కి వెళ్తున్నాం జ్వాలకల్లు అదే నీలంపాటి అమ్మవారు వీడియో నా దాంట్లో ఉంది సో మీరు అందరు చూసుంటారు కదా ఈరోజు అక్కడికే వెళ్తున్నాము బాయ్ బాయ్ బాయ్.